ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు చేసే హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రధాన పార్టీల నాయకులే కాకుండా చిన్న చిన్న పార్టీల నేతలు కూడా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో భూపాల్ నాయక్ అనే వ్యక్తి విస్తృతంగా పర్యటిస్తూ వెంట బౌన్సర్లను వేసుకుని మరీ తిరుగుతున్నారు. అది కూడా మామూలుగా కాదు, సినిమాల్లో హీరోని మించిన బిల్డప్ తో హడావిడి చేస్తున్నారు. కిసాన్ పరివార్ అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ భూపాల్ హంగామా చూసి అందరూ అవాకవుతున్నారు. ఆలయాల్లో పూజలు, మొక్కలు నాటడాలు, సేవా కార్యక్రమాలకు చెక్కులు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు భూపాల్ నాయక్. వయసు చిన్నదే కానీ కష్టపడ్డా పైకొచ్చా అంటూ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు భూపాల్ నాయక్. సూటు బూటు డాబు దర్పం తనకు మాత్రమే కాదు, యువతను కూడా ఆ రేంజ్కు తీసుకెళ్లాలంటున్నాడు. యువత భవిష్యత్తు కోసం, రైతుల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వెల్లడిస్తున్నారు. మీరు నా అవతారం చూసి సూట్లు బూట్లు వేసుకొని వచ్చారని చెప్పేసి అనుకుంటుండొచ్చు. నేను పడ్డ కష్టాలు ఇక్కడ ఉన్న మీరందరూ, మీరు ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో అంతకన్నా ఒక మెట్టు ఎక్కువనే కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను కష్టపడి ఈ స్థాయిలో వచ్చాను కాబట్టి మీ అందరి కూడా నేను ఏ రకమైన జీవితం లీడ్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న యువతకు అందరి కూడా ఆ రకంగా ఆ దిశలో నేను తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ అడుగు చేస్తున్నాను. నేను ఒకసారి దోర్నాకల్ నియోజకవర్గంలోనే ఒక టోర్నమెంట్ నిర్మించాను, లాస్ట్ ఒక 6 నెలల బ్యాక్ అనుకుంటాను. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం మీద నాకు గట్టిగా ఒక దృష్టి పడింది. ఎందుకంటే 80% యువత ఉంది ఇక్కడ, 80% యువత. యువతను చూస్తుంటే వాళ్ళు చదువుతున్న చదువుకి, వాళ్ళు చేస్తున్న పనికి దేనికి పొంతన లేదు. ఒక తమ్ముడిని అడిగాను, ఏంటి తమ్ముడు ఇలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అని చెప్తే, ఏం చదువుకున్నావు అని చెప్తే, అన్నా నేను పీజీ చదివానన్నా అన్నాడు. మరి పీజీ చదివితే ఏం చేస్తున్నావు అన్నా ఇక్కడ అంటే, అన్నా నాకు తగిన విధంగా జాబ్ ఎక్కడ దొరకట్లేదు అన్నాడు. ఆ రోజు మళ్ళీ డిసైడ్ చేశాను, ఇక్కడ కనీసం ఈ నియోజకవర్గం నుంచి 1000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో రెండవ స్టెప్ తీసుకుంటున్నా. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, రైతు కష్టాలు ఎలా ఉంటాయో నాకు చాలా బాగా తెలుసు. సరైన టైంలో వర్షాలు పడవు, వర్షాలు పడితే దిగుబడి రాదు, దిగుబడి వస్తే గిట్టుబడి ధర దొరకదు. ప్రతి ఒక్కరూ రైతుల గురించి మాట్లాడతారు, కానీ రైతుల పక్షాన నిలబడింది ఎవరు? రైతుల పక్షాన ఉన్న వాళ్ళ సమస్యను తీర్చిన మహానుభావుడు ఎవరు? ప్రతి ఒక్క నాయకుడు వచ్చినా కూడా రాజకీయం చేయడానికి వస్తారు, కానీ వాళ్ళ సమస్యను తీర్చుదామనే నాయకుడు నాకు ఇప్పటి వరకు ఎవరు కనిపించలా. కాబట్టి ఈ అడ్డ నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నానని చెప్పి జనం చేస్తున్నాను.